సాష్టాంగాసనం. మోకాళ్ళు ఛాతి గడ్డం నేల కాంచి తల సీట్ పైకెత్తండి. భుజంగాసనం నాభి నుంచి పూర్తిగా పైకి. పర్వతాసనం, అశ్వసంచారనాసనం, పాదహస్తాసనం, ఊర్ధ్వహస్తాసనం, ప్రణమాసనం. మళ్ళీ ఇంకోసారి మొత్తం మూడుసార్లు చేద్దాం. ఇంకోసారి ఓ ప్రణమాసనం, ఊర్ధ్వహస్తాసనం, పాదహస్తాసనం, అశ్వసంచారనాసనం. కుడికాలు ముందుకు ఫస్ట్ పెట్టినాం. పర్వతాసనం, సాష్టాంగాసనం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచారనాసనం, పాదహస్తాసనం, ఊర్ధ్వహస్తాసనం, ప్రణమాసనం. ఇంకొకసారి ప్రణమాసనం, అశ్వసంచారనాసనం, పర్వతాసనం, సాష్టాంగాసనం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వసంచారనాసనం, పాదహస్తాసనం, ఊర్ధ్వహస్తాసనం, ప్రణమాసనం. ఓ ఇప్పుడు మనకి అగ్నిసారం. అగ్నిసారని మన గురువు గారు ఐబీపీ ఓబీపీ ఉన్నాడు, హార్ట్ ట్రాప్ ఉన్నాడు, ఈ త్రిభంగాసనం చేయకూడదు, మిగతా వాళ్ళందరూ చేయవచ్చు. చూడండి అందరూ ఇంకొకసారి శ్రీమంత కాసం అగ్నిస. చూడండి ఉదరం వైపు చూడండి, ఎక్కువసేపు చేయలేరు దాన్ని. దీన్ని నిలబడి కూడా చేయవచ్చు. చూడండి అందరూ చూడండి అగ్ని సార్, అగ్ని సార్ చేద్దాం. ఈరోజు విజయవాడలో యోగ దినోత్సవ కార్యక్రమాన్ని మనందరూ పాటించడం చాలా సంతోషం. ఈరోజు వర్షాభావం వల్ల ఎక్కువ మంది రాలేకపోయారు. దేశంలో
ప్రముఖులు అందరూ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆరోగ్యంగా 67 వయసులో చంద్రబాబు నాయుడు గారు మరి రోజుకు 18 గంటలు పనిచేస్తూ నిరంతరం ప్రజలు ఉంటున్నారంటే దానికి కారణం యోగ. చంద్రబాబు నాయుడు గారు డైలీ యోగా చేస్తూ మన కళ్ళ ముందే ఎంతో ఆరోగ్యంగా ఆయన విడుదల కూడా ఉంది. అయినా సరే ఎంతో ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం యోగా. మనందరం ఈ ప్రముఖులు, ఇంతమంది ప్రముఖులు వారి దైనందిన జీవితాన్ని ఎంతో బిజీగా ఉండి యోగాకి రోజు ఒక గంట సమయం ప్రముఖుల ఆదర్శాలను తీసుకోవాలి. యోగా చేసినందువల్ల మన ఆరోగ్యం ఎంత బాగుంటుందనేది ఒకసారి వారిని చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరూ మనం రోజువారి కార్యక్రమాల్లో ఒక అరగంట లేదా గంట కేటాయించితే మనం కూడా ఈ రోగాలకు దూరంగా ఉంటాం. ముఖ్యంగా 50 ఇయర్స్ దాటిన వాళ్ళు, 60, 70, 80 ఇయర్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఆరోగ్యంగా ఉన్నారంటే వారందరూ రహస్యం ఏంటంటే యోగా చేయటం. మనం కూడా అందరూ తప్పకుండా యోగాకి సమయం కేటాయించాలి. ఇలాంటి సందర్భాల్లో మనందరం తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరైతే మన చూసి ఇంకా కొంతమంది ముందుకు వచ్చి వారి ఆరోగ్యాలు కూడా బాగుండే విధంగా మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాకి సమయం కేటాయించాలి. అలాగే ఇలాగే మరి ఈరోజు చాలా చోట్ల విజయవాడలో యోగా క్లాసులు ఈ 19 యోగా వారు మరి నేను బాబా రామ్దేవ్ గారి దగ్గర కూడా కూర్చున్నాను సార్, ఆయనతో మాట్లాడాను. వారంతా ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం కూడా యోగాను అభ్యాసం చేసి రోజు గంట కేటాయిస్తే మనందరం ఆరోగ్యంగా ఉంటాం. ఈ రోజువారి మందులు వాడటం కూడా తగ్గడం జరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరూ యోగాకు సమయం కేటాయించాలని, మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులందరూ, అలాగే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందరినీ ఎడ్యుకేట్ చేసి యోగాను వారి కూడా చేసే విధంగా మీరు వారిని అవగాహన కల్పిస్తే వారికి కూడా మీరు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు. మీరు అందరూ పాటించాలి. ఈరోజు ఈ కార్యక్రమం మరి సెమినార్లో 53 డివిజన్లో రామకృష్ణపురం ఫ్లైఓవర్ డౌన్లో ఈ పట్టణ గారు రోజు ఈ కార్యక్రమాన్ని 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. కాబట్టి అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ కూర్చోగా ఏమైనా నేర్చుకోవచ్చు. ఆ విధంగా అందరూ ఈ యోగాన్ని అభ్యసించాలని తెలియజేసి మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు పతంజలి యోగా సంస్థ ద్వారా విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇవాళ ఘంటసాల సంగీత కళాశాలలో దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ ప్రోగ్రాంని ఇక్కడ నిర్వహించడం, నిర్వాహకులైనటువంటి శ్రీనివాస్ గారికి, పద్మశ్రీ గారి బృందానంతటికి కూడా, పద్మజ గారి బృందానంతటికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ
ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అన్నగారు గోకుల రమణరావు గారికి, ఇంకా ఈ పతంజలి యోగా అభ్యాసకులు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి గురువులు అనేక మంది వేదిక మీద ఉన్నారు, వారందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ యోగాని మన జీవితంలో నిత్యం నిత్యం జీవితంలో ఒక భాగంగా ఒక అంశంగా తీసుకోవాలన్నదే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రధానమైనటువంటి ఉద్దేశం. వాళ్ళు వారు 65 ఏళ్ళు వచ్చినా ఈరోజు కూడా గంటల తరబడి అలా నుంచొని మైక్ మాట్లాడుతూనే ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన నిత్యం యోగా చేస్తారు. యోగా పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన, యోగా పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకం, యోగా వలన ప్రజలకు ఎంత లాభం ఉంటుందో తాను పొందినటువంటి అనుభూతిని ప్రజలంతా రాష్ట్ర ప్రజలంతా కూడా పొందాలి, ఆ యోగాన్ని ఆ ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా ఆ ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ముఖ్య నగరంలోనూ భారతదేశంలోని అన్ని నగరాల్లో కూడా ఈ యోగా దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నారు. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా ఇవాళ ఏవన్ కన్వెన్షన్ హాల్లో వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్కూల్ విద్యార్థులు మరి ముఖ్యంగా చిన్ననాటి నుండే ఈ అలవాటును చేసుకుంటే భవిష్యత్తులో వారి ఆరోగ్యం ఒక పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అనేక సంస్థల నుంచి కూడా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.